నమస్తే వెల్కమ్ టు నేషనల్ స్టబ్ అండ్ ఎన్హెచ్ టీవీ నేను రఘునందన్ సో ఈరోజు మనం ఈ వీడియోలో రాహుల్ గాంధీ తెచ్చిపెట్టుకున్న హీరోయిజం గురించి మనం మాట్లాడదాం సో డైరెక్ట్ హీరోయిజం అనట్లేదు కానీ తెచ్చిపెట్టుకున్న హీరోయిజం గురించి ఎందుకంటే మనం ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎప్పుడైతే ఎల్ఓపి ఎల్ఓపి అంటే లాస్ ఆఫ్ పే కాదు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఎప్పుడైతే రాహుల్ గాంధీ అయ్యారో అప్పటి నుంచి మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ యొక్క కండబలం మరోవైపు బుద్ధిబలం కూడా పెరిగిందేమో అన్న ఫీలింగ్ మనకు కలిగే విధంగా ఆ కాన్ఫిడెన్స్ ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నారు నిజానికి ఒకప్పుడు పప్పు పప్పు అని అందరూ ఒక రకంగా అవహేళన చేసేవాళ్ళు రాహుల్ గాంధీని అదే రాహుల్ గాంధీలో ఒక డిఫరెంట్ ఫేజ్ని ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాం ఏది కూడా చూస్తున్నాం అని నేను అన్నట్లే చూస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాం ఎందుకు చూస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాం అనే పరిస్థితి ఎందుకంటే రాహుల్ గాంధీ ఏ నరేటివ్ ఎత్తుకున్నా కూడా అది భూమి రంగే అవుతుంది ఎందుకంటే ఆయన లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అయిన తర్వాత మొట్టమొదటి స్పీచ్లోనే మనం చూసాం ఓకే ఆయన వ్యక్తపరిచే విషయంలో ఆ నిలబడ్డ పొజిషన్లో ఆ కండలు టైట్ టీషర్ట్ వేసుకున్న పొజిషన్ అంతా బాగానే ఉంది మాట్లాడే మాటలు కూడా చాలా కాన్ఫిడెన్స్ కనబడుతుంది సరే కొన్ని సందర్భాల్లో అంటారు నువ్వు చెప్పేది అబద్ధమైన కాన్ఫిడెంట్గా చెప్పడం వల్ల ఎదుటివాడు కొంచెం డిఫెన్స్లో పడతారని సో అటువంటి స్ట్రాటజీస్ ఏమైనా ప్లే చేస్తున్నారా అనే డౌట్ మనకు వస్తుంది అది మనకే కాదు అందరికీ వస్తుంది ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో లేదా ఇండి కూటమిలో ఉన్న పెద్ద పెద్ద సీనియర్ నాయకులకే ఆ డౌట్ వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఫెయిల్యూర్ అయితే రాహుల్ గాంధీ మీదకి నెట్టేస్తే సరిపోతుంది అనుకునే కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కావచ్చు ఇండి కూటమి నేతలు కావచ్చు ఈరోజు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు అదేంటి మనం నైంటీ నైన్ కొట్టాడు రాహుల్ గాంధీ హండ్రెడ్ అంటే సెంచరీకి ఒక ఒకటి తక్కువ కొట్టినట్టుగా నైంటీ నైన్ కొట్టాడు అండ్ ఈరోజు మాట్లాడే మాటల్లో ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు కూడా మీరు చూడండి ఒకసారి రాహుల్ గాంధీ మాట్లాడే స్పీచ్లో వెనక కూర్చున్న నేతలు కూడా చూస్తున్నారు ఏదన్నా కొత్త పాయింట్ మాట్లాడితే అప్పుడు బల్లలు కొట్టే పరిస్థితిలో ఉన్నారు బట్ అప్పటివరకు వాళ్ళకు కూడా తెలియదు ఏ పాయింట్ ప్రొజెక్ట్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ అనేది సో అట్లాంటి డైలమాలో ఈవెన్ వాళ్ళ నేతలు కూడా ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అండ్ రాహుల్ గాంధీ ఇందాక అన్నట్టు సైకాలజీలో చాలా మెచ్యూరిటీ కనబడుతోంది ఆ హీరోయిస్టిక్ అప్రోచ్ ఏదో తీసుకుంటున్నారు మరి దీని అంతటికీ వెనక స్క్రిప్ట్ ఎవరో తెలియట్లేదు కానీ ఈ కాన్ఫిడెన్స్కి బూస్టింగ్ ఎవరు తెలియట్లేదు ఒకప్పుడు కన్నుగొట్టడం కౌగిలించుకోవడమే ఒక అప్రోచ్గా పెట్టుకున్న రాహుల్ గాంధీ ఈరోజు కొత్తదనం ఎత్తుకున్నారు వీలైతే స్పీకర్ని కూడా కొంత ఇట్లా ఉద్రేకపరిచే విధంగా అంటే శివుడి ఫోటో చూపెట్టడం అంటే చూపెట్టొద్దా ఇప్పుడు నాకు ఆ స్వేచ్ఛ లేదా అని ఇట్లా కొంత కన్ఫ్యూజ్ చేసినట్టు ఆయన మాట వినకుండానే ఈలోపు కన్ఫ్యూజ్ చేసినట్టు మీరు చూడండి ఫస్ట్ స్పీచ్లో నిజానికి ఇక్కడ ఈ తెచ్చిపెట్టుకున్న హీరోయిజంలో ఏం జరుగుతుందంటే రియలిస్టిక్ హీరోయిజం మిస్ అవుతారు కేవలం పై పైన ఆ ఉద్రేకాన్ని చూపెడితే సరిపోతుంది అని అనుకుంటారు సో హీరోయిజంని చూపెట్టడం వేరు చూపెట్టినట్టు చేయడం వేరు అది రాహుల్ గాంధీ చేస్తున్నాడు చూపెట్టినట్టు చేయడం నిజానికి మనం ఒక సింగిల్ పాయింట్ ఇక్కడ మాట్లాడుకుందాం పోయినసారి పార్లమెంట్ సమావేశంలో శివుడి గురించి మాట్లాడినప్పుడు అభయముద్ర అన్నాడు నిజంగా చెప్పండి మీరు కూడా కామెంట్ చేయండి కింద మనం శివుడు అనగానే అభయముద్ర గురించి ఎప్పుడైనా ఆలోచిస్తామా శివుడు అనగానే ఒక తాండవం లేకపోతే ఒక రుద్రాక్ష గురించో లేకపోతే శివుడికి ఉన్న కోపం గురించో హీజ్ అ డెస్ట్రాయర్ అంటాం మరి జిఓడిలో డి అంటే డెస్ట్రాయర్ శివుడు పరమేశ్వరుడు మహేశ్వరుడు అంటాం కాస్మిక్ డాన్స్ అంటాం ఇంకా టెక్నికల్గా మాట్లాడంటే కాస్మిక్ డ్యాన్స్ అంటాం తాండవం డమరుకం కోపం రౌద్రం ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఎమోషన్స్ చూస్తామని ఎప్పుడైనా అభయముద్ర ఇట్లాంటివి మనం చూసాము ఆలోచించామండి ఒకవేళ అభయముద్ర లేకపోతే వరదముద్రలు ఇవన్నీ ఆలోచిస్తే ఏ రాముడో వెంకటేశ్వర స్వామినో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామినో మనం ఆలోచిస్తాం లేకపోతే కృష్ణుడి గురించి ఆలోచిస్తాం వీలైతే శివుడి గురించి అద్భుతంగా ఆలోచించారు రాహుల్ గాంధీ దీని గురించి మీరు ఒక కామెంట్ అయితే చేయండి వీలైతే ఈ ఈ ఫేజ్లో ఇప్పుడు ఇదొకటి సరే శివుడి గురించి కొత్తగా ఏదో చేశాడు రాహుల్ గాంధీ ఇక నెక్స్ట్ వచ్చింది ముస్లింలల్లో ముస్లింలలో కూడా వాళ్ళు ప్రే చేసినప్పుడు చేతులు ఇలా పెడతారు సో ఇది కూడా ఆయన మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు ఇది కూడా అభయముద్ర అనంటే నిజానికి వాళ్ళు ఇది వేసి ఆయన చెప్పడం కూడా రాహుల్ గాంధీ చెప్పడం కూడా చెప్పేసి వెంటనే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతారు ఆయన ఎందుకంటే అక్కడ అసలు జస్టిఫికేషన్ చేసే పరిస్థితి లేదు నిజంగా ముస్లిం వర్గం కూడా వాళ్ళు నమాజ్ చేసినప్పుడు ఇలా పెట్టడం అంటే అది అభయముద్ర అనేది వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పుకున్న సందర్భం కాదు అది వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు కొలవడం విషయంలో వాళ్ళు అట్లా పెట్టుకున్నారు అందులో అభయముద్ర ఎట్లా ఉంది అనేది ఈవెన్ ముస్లిం వర్గం వాళ్ళు కూడా దాన్ని తీవ్రంగా కొట్టిపడేశారు అసలు అలాంటిది లేదు మాకు ఆ విగ్రహారాధనలు కానీ అట్లాంటి ఆలోచనలు కానీ అట్లాంటివి ఏం లేవని వాళ్ళు చెప్పారు ఇదొకటి అండ్ సిక్కులు కూడా ఈ ముద్ర గురించి అని చెప్పి అక్కడేదో లింకు పెట్టే ప్రయత్నం చేశారు సిక్కులు కూడా వాళ్ళ గురువులు కూడా పెద్దలు కూడా మీడియాకు క్లియర్గా చెప్పారు మా దాంట్లో అట్లాంటివి ఏం లేవు అని చెప్పి అండ్ రాహుల్ గాంధీ చెప్పింది మా దానికి ఎటువంటి సంబంధం లేదని సో బొక్క బోర్లా పడ్డారు హీరోయిజం చూపెట్టే ప్రయత్నం చేస్తూ బొక్క బోర్లా పడ్డ సందర్భం ఇది దీని గురించి మరి బీజేపీ ఖండించిందా లేకపోతే ఖండించకుండా పోనీతి అనుకుందా అది కూడా మీరు కామెంట్ చేయండి బీజేపీ ఎట్లా కౌంటర్ చేసింది కేంద్రం కేంద్ర ప్రభుత్వ వర్గానికి సంబంధించిన మంత్రులు ఎట్లా కౌంటర్ చేశారు పార్లమెంట్లో అది మీరు కామెంట్ చేయండి ఇది ఒక ఎత్తు నిజానికి జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మొదలు పెడితే అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అటు అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళంతా నేతలు ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారంటే సభ మర్యాద అనేది ఒకటి ఉంటుంది అది పాటించడం అనేది ఒక గొప్ప సంస్కారం అది పాటించాలి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఫస్ట్ టైం అయినంత మాత్రాన నాలుగు సార్లు ఎంపీ అయినంత మాత్రాన వెంటనే ఏం పొడుచుకొచ్చేదేం లేదు ఆ వెల్లులోకి రండి రండి అని వెళ్ళండి వెళ్ళండి అని రెచ్చగొట్టే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నారు ప్లకార్డులు పట్టుకోవద్దు అక్కడ ఉన్న లేని వాళ్ళ గురించి మాట్లాడొద్దు బట్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు ప్లకార్డులు పట్టుకుంటారు ఫోటోలు చూపెడతారు దేవుడి ఫోటోలు చూపెడతారు దేవుడి ఫోటో చూపెట్టడం అనేది ఎంతవరకు సమంజసం శివుడి ఫోటో చూపెట్టడం అనేది మరి ఇది కాంగ్రెస్ పెద్దలకు అంటే వాళ్ళు కూడా ఏ రకంగా ఏ రకంగా తీసుకున్నారు దాన్ని డైజెస్ట్ చేసుకున్నారు ఏ రకంగా అపోజ్ చేశారు అనేది ఇక్కడ కావాల్సిందే ఎందుకంటే దేవుడి ఫోటోలు ప్రదర్శించి ఏం చూపెట్టాలనుకుంటున్నారు అన్ని మతాలు సర్వసమానత్వం అన లేకపోతే మతాల మధ్యలో కూడా చిచ్చు పెడదామనా ఇంకేం చేద్దామని సో లేని వాళ్ళ పేర్లు ఎత్తుకోవడం అబద్ధాలు మాట్లాడడం ఇదివరకు ఇందాక అన్నట్టు కన్ను కొట్టడం కౌగులింతలు అక్కడి నుంచి మొదలైంది వ్యవస్థ సైకాలజీ అది డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈరోజు కొంచెం ఇంకొంచెం నెరేటివ్స్ పెంచుకుంటూ వెళ్తున్న సందర్భమే తప్ప ఇది హీరోయిజంతో కూడుకున్నది కాదు అండ్ ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా కమింగ్ టు ద పాయింట్ హల్వా నిజానికి ఈ బడ్జెట్ సమయంలో హల్వా తయారు చేస్తారు అందరికీ తినిపిస్తారు సరే హల్వా అందుకే హల్వా అన్నాడు రాహుల్ గాంధీ ఈ హల్వా అందరికీ తినిపించారు నిర్మలా సీతారామన్ గారు అని అన్నప్పుడు చిదంబరం ఆయన కూడా హల్వా తినిపించారు ఆ సందర్భాలు ఉన్నాయి ఈ తర్వాత ఫోటో చూపెట్టారు మళ్ళీ అంతకుముందేమో శివుడి ఫోటో ఇప్పుడేమో మళ్ళీ వీళ్ళ బడ్జెట్కి సంబంధించి రిలీజ్ ఫోటో ఈ ఫోటోలో అంతమంది ఆఫీసర్స్ ఉన్నారు అయితే రాహుల్ గాంధీ ఆయన అనడం ఏంటంటే ఇంతమంది ఆఫీసర్స్ ఉన్నారు కానీ దీంట్లో ఎంతమంది ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఉన్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు నిజానికి సింగిల్ స్ట్రైట్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ చిదంబరం హయాంలో కూడా కొన్ని సంవత్సరాల తరబడి ఆయన కూడా హల్వా తినిపించారు కదా ఆయన హయాంలో ఎంతమంది దళితులు మైనార్టీ వర్గాలు మహిళలు మహిళలు అనేది ఇంకా వాడలేదు ఈయన మహిళలు అనే మాట కూడా నేను అంటున్నాను సో ఎంతమంది ఉన్నారు ఇదివరకు క్యాబినెట్ విషయానికి వస్తే కూడా ఎంతమంది బీసీలకు కేంద్ర ప్రభుత్వం అప్పుడు వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చింది అండ్ యూపీఏ హయాంలో ఎంతమందికి మంత్రి పదవులు వచ్చాయి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు లెక్కలు కడితే మొత్తం అన్ని అన్ని విడదిద్దామంటున్నారు కదా సో ఆ రకంగా లెక్కలు కడితే మహిళలకి ఎంత ఎంత గౌరవం ఇచ్చారు గత పది సంవత్సరాలుగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా లేకపోతే యూపీఏ ప్రభుత్వం ఇచ్చిందా ఇది కూడా కంపేర్ చేసుకోండి ఒక్కసారి చేస్తే మీకు ఆటోమేటిక్గా రాహుల్ గాంధీ మాటల్లో ఎంత డొల్లతనం ఉంది అనేది అర్థమవుతుంది దీనికి తోడు అబద్ధాలు చెప్పడం అబద్ధాల విషయం లేకపోతే బట్టగాల్చి మీద వేయడం మోదీ అని పేరు పెట్టుకున్న వాళ్ళంతా దొంగలన్నారు దానికి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొన్నారు ఆయన తర్వాత రఫేల్ విషయంలో కూడా అవినీతి జరిగింది స్కాములు జరిగాయని చెప్పి మాట్లాడారు సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు ఆ తర్వాత అగ్నివీర్ స్కీమ్ విషయంలో కూడా అది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పోతున్న ఈ వీళ్ళ యొక్క పెన్షన్లంతా కూడా అగ్నివీర్లకు పోవట్లేదు సైనికులకు పోవట్లేదు అని చెప్పి ఒక మాట అని తర్వాత నాలుక ఖర్చుకునే పరిస్థితికి వచ్చారు క్లారిటీ ఇచ్చిన తర్వాత అండ్ ఇంకా రకరకాలుగా ఇట్లాంటి ఇవన్నీ కూడా ఏమంటారు అటు బట్టగాల్చి మీద వేయడం మరోవైపు అభాండాలు వేయడం అబద్ధాలు చెప్పడం ఆ తర్వాత సారీలు చెప్పడం సో ఓవరాల్గా అటు వెల్లోకి ఇందాక అన్నట్టు వెల్లోకి వెళ్ళండి వెళ్ళండి అని రెచ్చగొట్టడం అసలు వెల్లోకి వెళ్ళొద్దు అక్కడ సమావేశం జరుగుతున్న దగ్గర స్పీకర్ దగ్గరికి కానీ ఈయన ఇట్లా భడకాయించి వాళ్ళను పంపించే ప్రయత్నం చేస్తున్నారు సో ఇది ఓవరాల్గా మీరు కామెంట్ చేయండి అండ్ వీలైతే ఈ వీడియో మీ మిత్రులకు హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేయండి రాహుల్ గాంధీ మెచ్యూర్డ్ పర్సన్ అయ్యారా ఒక మెచ్యూర్డ్ పర్సన్ అయ్యాననుకునే భ్రమలో ఉన్నారా రాహుల్ గాంధీ హీరోయిజం చూపెట్టారా లేకపోతే హీరోయిజం చూపెట్టే భ్రమలో ఉన్నారా ఇదొకెత్తైతే మరి వీటన్నిటికీ సమాధానం ఎవరిస్తారు మనం ఈ వీడియోలో వీడియో షేర్ చేసుకొని సమాధానం పంచుకోవడమా లేకపోతే నిజంగా ప్రభుత్వ పెద్దలు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కౌంటర్స్ ఇస్తారా లేకపోతే బయటకు వచ్చి క్లారిటీస్ ఇస్తారా మరి హల్వా దినిపించే విషయంలో నిర్మలా సీతారామన్ ఆవిడ కూడా తలకాయ కొట్టుకుంది నవ్వుకుంటూ ఏంటి ఈయన పద్ధతి ఈయన మాట ఈయన అసలు అసలు కౌంటర్ చేయాలో వద్దా అన్న డైలమాలో ఆమె గమ్మత్తుగా ఫీల్ అయింది సో మరి ఎట్లా ఎప్పుడు ఇస్తారు ఈయన హీరోయిజంకి ఎప్పుడు బ్రేక్ పడుతుంది తొంభై తొమ్మిది సీట్లు సాధించినంత మాత్రాన ఇంకొక మాట కీలకమైన మాట అన్నారు దీని మీద కూడా మీరు కామెంట్ చేయండి మేము మోదీ కాన్ఫిడెన్స్ని ప్రధాని మోదీ యొక్క కాన్ఫిడెన్స్ని మేము తీసిపడేశాం అన్నారు అంటే ఈయన స్ట్రాటజీ ఏంటి ఫస్ట్ మోదీ కాన్ఫిడెన్స్ని దెబ్బ కొట్టడం ఆ తర్వాత రాంగ్ నెరేటివ్స్ని ప్లే చేయడం మనం అనుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పినవన్నీ అనుకోవచ్చు మన్మోహన్ సింగ్ హయాంలో ఏం జరిగింది లేకపోతే తర్వాత సోనియా గాంధీ ఒక రాజీవ్ గాంధీ ఆర్గనైజేషన్ అని ఉంది దానికి హెడ్ ఆవిడే మరి అన్ అందులో ఎంతమంది దళితులు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఉన్నారు మరి అప్పటి ఫోటోలు చూపెట్టరా చిదంబరం హల్వా తినిపించినప్పటి ఫోటోలు చూపెట్టరా కేవలం ఎక్కడో దొరికిన రోడ్డు మీద దొరికిన ఫోటోలాగా ఓ ఫోటో తీసుకొచ్చినట్టుగా చేసి దాంట్లో కొత్త నెరేటివ్ని క్రియేట్ చేయడం అంటే రాంగ్ నెరేటివ్స్ క్రియేట్ చేయడం గత చరిత్ర వదిలేద్దాం ఎందుకంటే రాహుల్ గాంధీకి కూడా తెలియదు గత చరిత్ర ఇప్పుడు అవన్నీ నేర్చుకునే బదులు కొత్త చరిత్ర సృష్టిద్దాం అన్న కాన్ఫిడెన్స్లోకి వెళ్ళి కొత్త నెరేటివ్స్ క్రియేట్ చేస్తున్నారు ఆ ఫోటో పట్టుకొని ఈ ఫోటో పట్టుకొని అసలు ఫోటోలు ప్రదర్శించొద్దని అప్పటికి స్పీకర్ చెప్తూనే ఉన్నారు బట్ ఏమిటిది ఇది ఏం సంస్కారం మరి వీటన్నిటికీ ఎట్లా కౌంటర్ చేయాలి ప్రభుత్వ పెద్దలు లేకపోతే బీజేపీ పార్టీ నాయకులు కానీ అనేది వాళ్లే ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం రాంగ్ నెరేటివ్స్ కనుక ప్రజల్లోకి వెళితే అది ట్రెండ్ అవుతే ఖచ్చితంగా వీటికి దోషి రాంగ్ నెరేటివ్స్ని క్రియేట్ చేసిన వాళ్లే కాదు వాటికి సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా అవుతారు ఎందుకంటే చాలా ప్రమాదం ఉంటుంది రాబోయే రోజుల్లో ఈ రాంగ్ నెరేటివ్స్ చాలా పెద్ద ప్రమాదాన్ని మన భారతీయులందరికీ కూడా ఇది పెద్ద ప్రమాదం అవుతుంది ఈవెన్ కాంగ్రెస్ నేతలు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళకి మేబీ ఈ వీడియో నచ్చొచ్చు నచ్చకపోవచ్చు ఇందులో రియాలిటీ ఉండొచ్చు వాళ్ళకి ఉండకపోవచ్చు కానీ రాంగ్ నెరేటివ్స్ని అట్లా స్ప్రెడ్ చేయడం ఒక స్ట్రాటజికల్గా వెళ్ళడం ఆయన ఎవరున్నారో మరి ఎటువంటి సోరోస్లు ఉన్నారో ఎటువంటి దేశీయ విదేశీ హస్తాలు ఉన్నాయో తెలియదు కానీ బట్ ఒక రాంగ్ నెరేటివ్స్ దేశంలో ఇట్లా స్ప్రెడ్ చేయడం అనేది చాలా డేంజర్ విషయం సో వ్యూవర్స్ మీరు కూడా ఒక్కసారి వీడియో పెద్దగా ఉంది అనుకోకుండా దయచేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో మీద కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో ప్రజలందరికీ కూడా తెలియాలి ఏది రాంగ్ నెరేటివ్ ఏది హీరోయిజం ఏది ఇట్లాంటి అనవసరమైన రాద్ధాంతం ఇవన్నీ కూడా మీరు దయచేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి